గ్యాస్ బైక్ వచ్చేసింది ప్రపంచంలోనే తొలి బైక్ బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో సంస్థ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ పేరుతో మార్కెట్లో ఒక ప్రాథమిక వేరియంట్ తొంభై ఐదు వేలు అటది తొంభై ఐదు వేల రూపాయల కాస్ట్తో బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక గ్యాస్ బైక్ని తీసుకొచ్చారు ఆ గ్యాస్ బైకు పెట్రోలు గ్యాస్ రెండు టూ ఇన్ వన్ వాడుకోవచ్చు అట ఆ గ్యాస్ అంటే కాస్త మనకి ధర తగ్గే అవకాశం ఉంటుంది రెండు కిలోలు గ్యాస్ పట్టిందట రెండు లీటర్ల పెట్రోల్తో నడిచే అవకాశం ఉంది అంటే ఏదంటే అది ఆల్టర్నేట్గా రన్నింగ్లోనే మార్చుకోవచ్చు అట గ్యాస్ అంటే గ్యాస్ పెట్రోల్ అంటే పెట్రోల్ రెండు ఫిల్ చేసుకునే అవకాశం ఉంది రెండిట్లో ఏదంటే అది ఆల్టర్నేట్గా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఒక రెండు కిలోల గ్యాస్తోని ఒక రెండు లీటర్ల పెట్రోల్తో మూడు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అట మూడు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణించవచ్చు కిలోమీటర్కి దాదాపు ఒక రూపాయి ఖర్చు వస్తుంది ఇప్పుడు మనకున్న బైక్లు పెట్రోల్ బైకులు కిలోమీటర్లు దాదాపు రూపాయి డెబ్బై నుంచి రెండు రూపాయలు ఖర్చు వస్తుంది దాన్ని రూపాయికి కుదించే అవకాశం ఉంది గ్యాస్ బైక్ వల్ల ధర కూడా చాలా తక్కువ పెట్టారు తొంభై ఐదు వేలు అండి ఇప్పుడు మనకున్న బైక్స్ హోండా కానీ హీరో కానీ మిగతా యాక్టివాస్ కానీ ఇట్లాంటి వాటిలలో లక్ష పైన ఉన్నాయి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు లక్ష పది వేలు అట్లా లక్ష పదికి తక్కువ లేవు ఏ బైక్ కానీ తొంభై ఐదు వేలకే పెట్టిండు గ్యాస్తో నడిచే సౌలభ్యం ఉంది అట్ ద సేమ్ టైం ఆల్టర్నేట్గా పెట్రోల్ కూడా అంటే గ్యాస్ దొరకని సమయంలో గ్యాస్ దొరకని ఏరియాకి మనం పోయినప్పటికీ ఎట్లాంటి ఇబ్బంది పడ ఇబ్బంది లేకుండా హాయిగా పెట్రోల్తో కూడా నడుపుకోవచ్చు లేకపోతే పెట్రోల్తో నడిపినప్పుడు ఒక రకమైన బైలే మైలేజ్ ఉంటుంది గ్యాస్తో నడిపినప్పుడు ఒక రకమైన మైలేజ్ ఉంటుంది పెట్రోల్తో కూడా రెండు లీటర్ల పెట్రోల్ ఒక నూట ముప్పై కిలోమీటర్లు అంటే దాదాపు అరవై ఐదు కిలోమీటర్లు ఒక లీటర్కి వస్తుంది రెండు లీటర్ల పెట్రోల్ నూట ముప్పై కిలోమీటర్లు వద్ద రెండు లీటర్ల గ్యాస్ రెండు కేజీల గ్యాసు రెండు వందల కిలోమీటర్లు వద్ద అంటే ఒక కేజీ గ్యాస్కి ఒక వంద కిలోమీటర్లు వస్తుంది కేజీ గ్యాస్కు అందా కేజీ గ్యాస్కు వందా రెండు వందల కిలోమీటర్లు రెండు కేజీలకు వద్దా రెండు లీటర్ రెండు ముప్పై కిలోమీటర్ మొత్తం కలిసి మూడు వందల ముప్పై కిలోమీటర్లు రెండు నింపుకుంటాయి రెండు కిలోలు గ్యాస్ రెండు కిలోల పెట్రోల్ నింపుకుంటే మొత్తానికి తొంభై ఐదు వేలకే బజాజ్ సంస్థ వాళ్ళు బైక్ని రిలీజ్ చేశారంటే ఇది ఒక రకంగా సామాన్యులకి మధ్యతరగతి వర్గాలకి చాలా ఊరటినిచ్చే